హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో పైన ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో నిన్న ఈవినింగ్ మా పాప అయితే ఊరికి వెళ్ళిపోయింది. సో తను వెళ్ళిపోయింది, తనకు ఎట్లుందో ఏమో తెలియదు. కానీ నాకైతే ఒకటే ఆలోచన, తను ఏం అసలు స్కూల్కి ఎట్లా వెళ్తుందో. డ్రాప్ చేస్తారు, నేను లేకుంటే కొంచెం కేరింగ్గానే చూసుకుంటారు. బట్ ఏంటంటే తనకి ఇంటర్వెల్లో ఇంటికి వచ్చే అలవాటు ఉంది పాపం, అది కొంచెం తలనొప్పి. ఇంటికి వచ్చింది అనుకో, ఇంట్లో ఎవరు లేని ఫీలింగ్ తనకి కలిగితే ఇంకా వెళ్ళదు స్కూల్కి, ఏడుస్తుంది. అదొక్కటి కొంచెం ప్రాబ్లం తనకి. ఎప్పుడన్నా స్కూల్కి ప్లేట్ మర్చిపోతుంది, అది కొంచెం నాకు గుర్తొస్తుంటుంది అన్నమాట. సో మార్నింగ్ ఫోన్ చేసింటే బాగున్నాము అని బాగానే మాట్లాడింది. ఆయన అసలు మదర్గా కొంచెం బాధగానే ఉంది. మా వాడికి ఏ ఫీలింగ్ లేదు చూడండి. అర్మాన్ రే, ఏం చేస్తున్నావు? తింటున్నాడు చూడండి వాడు. ఆ ఏంటి అని పైకి లేయో. హాయ్ అండి. హలో అండి. రోజు మా అమ్మ వచ్చినప్పుడు వానికి బాదం పాలు కానీ లేకపోతే ఐస్ కానీ తెస్తుంది రే. అమ్మమ్మ వచ్చింది రే. వచ్చింది. ఎవరన్నానా వచ్చింది? ఏ అమ్మమ్మ అను, నేను నిద్రపోయినాడు అని అనుకునేమా. వాడు సైకి అవ్వక తిరిగి కురుకులు వెళ్తున్నాడు. ఏ అమ్మమ్మ అను, ఏం చేస్తున్నావు అను? మా ఐస్ అమ్మమ్మ అంటాము. ఎందుకు తెలు మచ్చుకు తెచ్చది? అదో పక్కన అన్న, పక్క జరుగునా ఇట్ ఇటు తిరుగు. అంత కాలిపోయింది తిను, పుల్ల పట్టుకో తిను నానా. నాకేం వద్దులే, మీరు సిక్కోండి. ఇంటికి వచ్చేప్పుడు తీసుకురా, తీసుకోవాలి. వేడి వేడి బూగులు అట్లా వేస్తుంది అన్నమాట. మా డైలీ లైఫ్ ఇట్లే ఉంటుంది. ఎరా బాగుంది, ఏందది బాగుంది ఐసు. ఇట్లా ఈ పక్క తిప్పి తిను, ఈ పక్క తిప్పి తిను, అట్లా ఇట్లా 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 పట్టుకో, తిప్పు అట్లా తిను. బాగుంది నానా, తినవా బాడీ మీద, గుడ్డల మీద కాచుకుంటా. తృప్తి తీరిందా? తృప్తి తీరిందా? తినేవా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 9 అయిందనమాట. మా అమ్మ మళ్ళీ ఆదల బాదల బండికా నుంచి వచ్చి మళ్ళీ చపాతి కలుస్తాను చూడండి మా నాన్నకి. నైట్ 9 అయింది. సో మా అమ్మ వచ్చేంత వరకు మా నాన్న ఏం తినకుండా అట్లే ఉంటాడనమాట చపాతి కోసం. తెలివేలాగా పోతాను.
కొద్దిగా అన్నం ఉందన్నమాట, పొద్దునుండింది. సో ఈ అన్నానికి చపాతి, ఒక చపాతి అన్నము పెరుగులోకి సరిపోద్ది. పెరుగులోకి ఇంకా మిగులుతుందిలేమా అన్నము, కాబట్టి కాడికి తిన్నామా అబ్బా, కాబట్టి కాడికి తిన్నా లేదని రోజు అలవాటే లేదులే నాకు. పప్పు చూడండి, మెంతి పప్పు నేను వేసింది కదా అది మిగిలింది. రసం వేసుకుంటా అంటాడు చూడు, పప్పు వద్దు అంటాడు చూడు. సో మార్మాన గడ పడుకొని పోయాడు. తిన్నా నాకొద్దు, మా నేను తిన్నా, నేను తిన్నా, నేను తిన్నా. ఆహా, నువ్వు తిను, నొద్దొద్దు, తిన్నా తిన్నా, నేను అన్నం తిన్నామా, అది పొద్దునకైనా మిగులుతుంది మా అమ్మ చూడండి. నేను రాకునే బాగుండింది బయటికి, మా అమ్మ చపాతి ఇచ్చింది నాకు తినమ్మా అనేసి. అంత చపాతి నాకే ఇచ్చింది. మా అర్మాన్ గారు నిద్రపోయినాడు చూడండి. చాలామంది నువ్వు తినేది కూడా పెట్టాలి నా వీడియో అని అడుగుతున్నారు. ఎన్ని బ్లాగ్స్లో తినేది పెట్టలేదు చెప్పండి మీరు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి లక్షల బ్లాగ్స్లో తినేది పెడుతున్నారు, తినే తిండే పనిగా. ఏం నిలువ వచ్చినావమ్మా నువ్వు, ఇప్పుడే అయిపోయింది తినేది. ఏముంది, నేనేం తగలేదా, సో పులిసిన దోశ పిండి అనమాట. దీంట్లో పొంగనాలు ముసిపెట్ట, మామిడి పండ్ల వాసన ఇది రాదమ్మా, పప్పు పడింది. నువ్వు వేసుకునేది పప్పు, నేను ఎప్పుడు వేసుకు, నేను పప్పే తినలేమా, సార్తో తిన్నా నేను, పప్పేట పడుతుందిమా. నేను అసలు దాంట్లో గంటే ఇది గిన్నె పక్కకు తీసుకుపోయి వేసుకున్నా. నేను అట్నే బయటకు వచ్చినా, నాకు తెలియదు అసలు నా పప్పులో ఏలేవెట్లా. సో ఇదన్నమాట వ్లాగ్ ఈరోజు. ఇంకా పడుకుని పోయేది లేట, పాప లేదు కాబట్టి కొంచెం బాధగా ఉందన్నమాట. స్కూల్కి ఎట్లా వెళ్తుందో అనేది ఒక్కటి టెన్షన్ నాకు, అదర్వైజ్ నో ప్రాబ్లం, పిల్లలు బాగా చూసుకుంటారు. స్కూల్కి ఇంటర్వ్యూలో వస్తుంది కదా అని బాధ. సో ఇదన్నమాట వ్లాగ్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నైట్ వ్లాగ్ అనమాట, నీకు మార్నింగ్ వ్లాగ్కి వ్యూస్ రాలే, ఈవినింగ్ వ్లాగ్కి వ్యూస్ రాలే, ఇక నైట్ వ్లాగ్ వస్తాయా వ్యూస్ అని మీరు అనుకోవచ్చు. అంటే మన బాధ్యతగా మనం వీడియోస్ అనేది పెడుతూ ఉండాలా, వస్తే వస్తాయి, పోతే పోతే, ఎంతే మనం పెట్టుబడి ఏం పెట్టట్లేదు కదా. సో అదే అనమాట నా ఉద్దేశం. ఎవరైనా విడవద్దండి, గ్రిప్ అనేది విడవద్దు, పెడతా ఉండండి, దేవుడు ఏదో ఒక రోజు కరుణిస్తాడు. ఇంకా యూట్యూబ్ అతను మనకి కొంచెం ఇంకా హెల్ప్ చేయడానికి 500 సబ్స్క్రైబర్స్, 3000 వ్యూసే, 3000 అవర్సే పెట్టాడు అనమాట ఆయన. యూట్యూబ్ అతను ఇంకా మనకి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు, మనం దాన్ని వినియోగించుకోవాలి, పాడు చేసుకోకూడదు. ఓకేనా, మనకు ఒంట్లో ఓపికన్నంత వరకు పెడుతూనే ఉండాలి. ఓకేనా, సో ఇదన్నమాట వ్లాగ్. బాయ్.